రాష్ట్రానికి హక్కులు సాధించుకునే దిశగా పోరాటం చేస్తూ ఉంటే మరి మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఒక తెలుగుదేశం పార్టీ మీదే మరి నిందలేస్తూ తెలుగుదేశం పార్టీ మీదే మరి ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక హోదా కావాలని తెలుగుదేశం పార్టీని అడుగుతూ ఉన్నారంటే వారు ఏ రకంగా ఈ రాష్ట్ర పరిస్థితులు తెలుసు, ఈ యొక్క ప్రత్యేక హోదా ఇచ్చేవారు ఎవరు అని కూడా వారికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. కేంద్రాన్ని అడిగే పరిస్థితి కూడా వారికి ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కొత్తగా ఏర్పడినటువంటి జనసేన పార్టీకి కానీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేటువంటి దమ్ము ధైర్యం కూడా వారికి ఎక్కడా కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు, ప్రత్యేక హోదా ఇచ్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఆ రకంగా వారు ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఎవరికి వారు వారి స్వార్థ రాజకీయాల కోసం వారి రాజకీయ మరుగుడి కోసం తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకత్వం మీద మరి ఏదో రకమైనటువంటి అవాకులు చవాకులు పలుకుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు.